న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ వేడుకలకు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు పోలీసులు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరని ఆదేశించారు. డిసెంబర్ 31 నైట్ ఫుల్ జోష్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు నగరవాసులు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు, జనరల్ పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని పబ్ ఈవెంట్ నిర్వాహకులకు సూచించారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపించేయాలని ఆర్గనైజర్స్ కి తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో పబ్స్, రెస్టారెంట్స్ లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిటీలో జరిగే ప్రతి ఈవెంట్ పై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఒకవేళ డ్రగ్స్, గంజాయి దొరికితే ఆయా పబ్స్, రెస్టారెంట్, ఫామ్ హౌస్ లు తిరిగి ఓపెన్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. 1 o'clock పబ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేస్తున్నారు లేదా తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఫోకస్ పెట్టి మనం రోడ్ల మీద వీళ్ళు చాలా మంది అక్కడే నిలబడి 2-3 గంటలు అక్కడ న్యూసెన్స్ చేసి అటువంటి ఉండొచ్చు. అటువంటి ప్లేసెస్ ఏమున్నాయి మీరు చెప్పండి, మేము కూడా మాకు తెలుసు, మా ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుంటాం మేము. ఈసారి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం సార్. ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే ఎంత మంది వస్తారు, కెపాసిటీ ఎంత అనే దానిపై పోలీసులకు క్లారిటీ ఇవ్వాలన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో కెపాసిటీకి మించి పాసులు ఇచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల డ్యాన్సులకు అనుమతి లేదని తెలిపారు సిపి శ్రీనివాస్ రెడ్డి. అర్ధరాత్రి భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. లిక్కర్ పార్టీల్లో మైనర్లకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారికి జైలు శిక్షతో పాటు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు సిపి. ఇక సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు సిపి. 1 గంట లోపు వేడుకలు ముగించుకొని సేఫ్ గా ఇంటికి వెళ్లాలని సూచించారు.